హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో డ్రై ఆమ్లా క్యాండీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఆమ్లా మురబ్బా ఎలా చేసుకోవాలో చూసాం కదా. ఆ రెసిపీని చాలామంది ట్రై చేశారండి, చాలా బాగా కుదిరిందని కామెంట్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ కేస్ ఆ వీడియో కనుక మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆమ్లా మురబ్బా కంటే కూడా చాలా సింపుల్గా చేసుకునే ఈ డ్రై ఆమ్లా క్యాండీని కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా ఈజీ అండి. కనీసం స్టవ్ని ఉపయోగించే పని కూడా లేదన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఒక్కసారి ఈ డ్రై ఆమ్లా క్యాండీని చేసి పెట్టేసుకుంటే సంవత్సరం పాటు స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీని సీజన్లోనే చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే డైలీ 2 లేదా 3 క్యాండీస్ని తప్పకుండా తీసుకుంటాను. సో లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ ఆమ్లా క్యాండీ చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 కేజీ దాకా రాశి ఉసిరికాయలు తీసుకున్నానండి. రాశి ఉసిరికాయల్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. కొండ ఉసిరికాయలు అంటారు, పెద్ద ఉసిరికాయలు అంటారు, రకరకాలుగా అంటారండి. పేరు ఏదైనా కానీ మీరు తీసుకునే ఉసిరికాయలు అనేవి బాగా పచ్చిగా ఉండకూడదు, అలాగని బాగా పండినట్టుగా ఉండకూడదు అన్నమాట. దోరగా మగ్గిన ఉసిరికాయల్ని తీసుకోండి. ఉసిరికాయల్ని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత తడి లేకుండా తుడిచేసుకుని ఒక 8 బాక్స్లో పెట్టేసుకుని డీప్ ఫ్రీజర్లో 4-5 గంటల పాటు పెట్టేసేయండి. చాలామంది ఈ ఆమ్లా క్యాండీ చేసేటప్పుడు ఉడికించడము లేదంటే స్టీమ్ చేయడము లాంటివి చేస్తూ ఉంటారండి. అలా చేయటం వల్ల క్యాండీస్ అనేవి పాకాన్ని పీల్చకుండా మనకి వగరుగానే తెలుస్తూ ఉంటుందన్నమాట. సో అలా కాకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. క్యాండీస్ అనేవి పర్ఫెక్ట్గా బయటకు ఉన్నట్టే వస్తాయి. ఇలా 4-5 గంటల పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టి బయటకు తీసిన తర్వాత ఈ ఆమ్లాస్ అనేవి హార్డ్గా తయారవుతాయండి, చాలా గట్టిగా ఉంటాయన్నమాట. సో వీటిని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూడా బయట వదిలేసేయండి. కూలింగ్ అంతా పోయిన తర్వాత వీటిని టచ్ చేస్తే చాలా సాఫ్ట్గా అయిపోతాయండి, కొంచెం నొక్కు పడుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి ఆమ్లాస్ అనేవి తయారవ్వాలి. ఆ తర్వాత ఒక పొడి క్లాత్ని తీసుకుని ఈ కాయల మీద ఉండే మాయిశ్చర్ మొత్తాన్ని కూడా తుడిచేసేయండి. తుడిచేసిన తర్వాత నైఫ్ తీసుకుని మీకు నచ్చిన సైజులో ముక్కల కింద కట్ చేసేసుకోవచ్చండి. మనం డీప్ ఫ్రీజ్లో పెట్టి బయటకు తీసాం కాబట్టి వీటిని ముక్కలు చేయడం పెద్ద కష్టమేం కాదండి, చాలా ఈజీగానే కట్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసేటప్పుడు ఆమ్లలో ఉండే కొద్దిగా జ్యూస్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఇలా రిలీజ్ అయిన జ్యూస్ని మీరు పక్కకు తీసేసేయండి, ఏం కాదు. ఇలా మీకు నచ్చిన సైజులో ఉసిరికాయల్ని ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా గాజు బౌల్లో మాత్రమే వేయండి, లేదంటే ఉసిరికాయ ముక్కలు రంగు మారిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఉసిరికాయ ముక్కలు వేసేసిన తర్వాత 1/2 కేజీ ఉసిరికాయలకి 300 గ్రాముల దాకా పంచదార తీసుకోవాలండి. ఇది కరెక్ట్ కొలత అండి. మీరు ఎంత ఎక్కువ ఉసిరికాయలతో చేసుకుంటే ఆ క్వాంటిటీని అంతే డబుల్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/4 నిమ్మ చెక్కని రసం తీసి యాడ్ చేసుకోండి. వీటన్నిటినీ కూడా కలిసేటట్టుగా బాగా స్పూన్తో మిక్స్ చేసేసుకుని దీనిపైన మూత పెట్టకుండా ఒక పల్చటి క్లాత్ని పరిచి టైట్గా ముడి వేసేసేయండి. టైట్గా మూత పెట్టేస్తే గాలి ఆడక క్యాండీస్ అనేవి నల్లగా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకనే గాలి ఆడడానికి మనం ఇలా పలచటి క్లాత్ని పరుచుకోవాలి. ఇలా క్లాత్తో కవర్ చేసిన తర్వాత కనీసం 2 రోజుల పాటు పంచదార అంతా కరిగేంత వరకు కూడా మనం వదిలేసేయాలండి. మధ్య మధ్యలో ఒక 10-12 అవర్స్కి ఒకసారి క్లాత్ని తీసి మిక్స్ చేసుకుని మళ్ళీ క్లాత్ని కవర్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇలా ఒక 2 డేస్ పాటు వదిలేసేయండి. 2 రోజులకి పంచదార అంతా కరిగిపోతుంది, అలాగే ఈ ఉసిరికాయలు అనేవి పంచదార పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. ఇప్పుడు ఈ పాకంలోంచి ఉసిరి ముక్కలన్నింటినీ కూడా తీసేసి స్టీల్ ప్లేట్లో కాకుండా ఇలా ప్లాస్టిక్ కవర్ మీద కానీ లేదా బటర్ పేపర్ మీద కానీ స్ప్రెడ్ చేసి 2-3 రోజుల పాటు పొద్దున్నీ సాయంత్రం వరకు ఎండలో బాగా ఎండనివ్వాలండి. 3 డేస్ కంప్లీట్ ఎండలో ఎండితే సరిపోతుంది. ఎండ కొంచెం అటు ఇటుగా ఉంటే 4-5 రోజులు పడుతుంది అన్నమాట ఇవి ఎండడానికి. ఈ ఉసిరి ముక్కలు తీసేసిన తర్వాత మిగిలిన పాకాన్ని మీరు వేస్ట్ చేయని అవసరం లేదండి. జస్ట్ వాటర్లో కొంచెం హాట్ వాటర్లో మిక్స్ చేసుకుని తాగేసేయచ్చు. చక్కగా షర్బత్ లాగా మంచి హెల్దీ డ్రింక్ అవుతుంది. ఈ క్యాండీస్ తయారు చేయాలన్నా, ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలన్నా ఎండ కంపల్సరీగా కావాలండి. ఇన్ కేస్ మీకు ఎండ కానీ తగలకపోతే ఈ ముక్కల్ని మీరు డీప్ ఫ్రిడ్జ్లో కూడా డ్రై చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ ఉసిరికాయ ముక్కలు అనేవి ఇక్కడ చూపిస్తున్న విధంగా పూర్తిగా ఎండిపోవాలన్నమాట. ఇలా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా పంచదార పొడిని పైన చల్లేసి
అన్ని ముక్కలకి కూడా కోట్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఒక జల్లెల్లో వేసేసుకుని జల్లించుకుంటే ఎక్స్ట్రా షుగర్ పౌడర్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న ఆమ్లా క్యాండీస్ని 8-8గా ఉండే గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా బయట అయినా పెట్టుకోవచ్చు. వీటిని డైలీ 2-3 తినడానికి ట్రై చేయండి. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండే క్యాండీస్ అన్నమాట ఇవి. పంచదారని వాడారు కదా, ఇది ఎలా హెల్దీ అని చెప్పేసి మీరు అడగచ్చు. మన బాడీకి అన్నీ ఎలా అవసరమో షుగర్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండడం అంతే అవసరం. ఈ 2-3 క్యాండీస్లో ఉండే పంచదార అనేది ఆమ్లాలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ని డామినేట్ చేసేంత డేంజర్ అయితే కాదండి. సో 2-3 తినడం వల్ల నష్టం ఏమీ లేదు. మరి ఈ ఆమ్లా క్యాండీస్ని మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోతు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.